నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అమరావతి రైతు సోదరులు సోదరుని అందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ మా ఈ తొలి అడుగు సినిమా అంటే నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యత అని భావించి వచ్చాను ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది నేను ఒక రైతు బిడ్డని రైతుల కష్టం చూసి రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి నా వంతుగా నేను ఏదైనా చేయాలి అలాగే మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం ఇరవై నాలుగేళ్ళ నుంచి దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం వాళ్ళ బాధ చూసాం వాళ్ళ త్యాగం చూసాం ఒక రైతు పెట్టుగా నాకు తెలుసు నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విషన్ మూలంగా ఆగిపోయినాయో చూసాం అటువంటిది స్వచ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు రైతులు వచ్చి ఇస్తే దాన్ని హేళన చేస్తూ వాళ్ళని క్షోభ పెట్టేది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రైతుల పక్షాంత సినిమా అనుకున్నాం ఏ పార్టీ తరఫున ఏ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు అక్కడ మాకు కనిపించిందలా రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఆ కన్నీళ్ళుకి సమాధానంగా కన్నీళ్లు తుడిచే విధంగా మన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా తీయించాం ఈ సినిమాకి సహకరించిన అందరికీ ముఖ్యంగా మా బాను తను బ్లడ్ పెట్టేశాడు నిజంగా నిజంగా చెప్పాలంటే ప్రతి డైలాగు ప్రతి సీన్ ఎలా ఉండాలి ఎంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి ఇది చూడాలి అనే ఉద్దేశంతోనే పాది ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా రెండేళ్ళు అయింది సినిమా ఇంత లాంగ్ సినిమా అంటే ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ల పాటు షూట్ చేసిన సినిమా మాదేనేము మొట్టమొదటిగా ఇలా యాక్టర్లు సినిమాలో పే ఫీ ఇండస్ట్రీలో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే మా వినోద్ కుమార్ మా మిత్రుడు చిరకాల మిత్రుడు ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు వాణి విశ్వనాథ్ గారు అలాగే మా అఖిల్ వీణ అమృత చౌదరి అంకిత ఠాకూర్ ఇంకా ఇక్కడ మా వర్మ కూడా ఉన్నాడు స్పెషల్ క్యారెక్టర్ సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి సుద్దాల అశోక్ తేజ్ గారికి గురుచరణ్ గారికి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతుండి ఉంటాడు ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి జర్నలిజం అంటే ఎర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ నాకు మరొక్కసారి మీ అందరినీ ఈ రే పదిహేనో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్